మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బుజ్జగించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్లోని గుత్తా నివాసంకు రహస్యంగా వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం నుంచి గుత్తా అలకపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ గుత్తాను కలిశారు. గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి ఎంపీ టికెట్పై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని నచ్చజెప్పారు కేటీఆర్. నల్గొండ పార్లమెంట్ నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా సుఖేందర్ రెడ్డి దూరంగా ఉన్నారు. తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని గులాబీ అధిష్టానం ముందు పెట్టారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడుతానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డిని బుజ్జగించడానికి కేటీఆర్ రంగంలోకి దిగారు. గుత్తా ఇంటికి వెళ్లి మాట్లాడారు.